తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోను ఆర్టీసీ డీఎం ద్వారకా తిరుమలరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిపో లాభ నష్టాలపై ఆయన స్థానిక డీఎం వెంకటేశ్వరరావుతో చర్చించారు. ఆర్టీసీ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై ద్వారకా తిరుమలరావు అధికారులతో చర్చించారు. ఉద్యోగుల శ్రేయస్సుకు ఆర్టీసీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీలో అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే మేము చెప్పాలనుకుంటుంటే ఏ విధంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలి, వారి మన్నాలు పొందాలి అటువంటి ఆలోచనలు ఎప్పుడు ఉంటాం. మొన్న గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా దసరా సందర్భంలో అదనపు ఛార్జీలు వసూలు చేయకపోవడం, ఎక్కువ వాల్యూమ్ మీదనే మాకు ఆదాయం రావాలని ఆలోచించినప్పుడు మాకు ఈ సంవత్సరం లాస్ట్ టైం కన్నా కూడా లాస్ట్ ఇయర్ మేము రిటర్న్ చేసిన టికెట్లో అంటే రిటర్న్ వచ్చే టికెట్లో మాత్రమే 10% రాయితీ ఇచ్చేవాళ్ళం. ఈసారి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు 2 టికెట్ కనుక బుక్ చేసుకున్నట్లయితే 100 రూపాయల టికెట్ పెట్టారంటే ఇంతకుముందు 100 రూపాయలు వెళ్ళినప్పుడు తీసుకోవాలి, వచ్చేటప్పుడు 90 రూపాయలు, మొత్తం మీద 200 రూపాయలకి 10 రూపాయలు మాత్రం రాయితీ ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా 10 రూపాయలు తగ్గించాం. అంటే టికెట్ 100 రూపాయలు అయినట్లయితే రాను పోను ఒకేసారి బుక్ చేసుకుంటే 180 రూపాయలకి వెళ్ళే విధంగా చేయడం వల్ల మాకు విపరీతంగా ఆక్యుపెన్సీ పెరగడం, దానివల్ల లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఆదాయం బాగా వచ్చింది. మేము ఎప్పుడు కూడాను ఛార్జీలు వీళ్ళని తక్కువలో పెట్టి ఎక్కువ మంది మా బస్సులు ఎక్కే విధంగా ఆక్యుపెన్సీ పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా బస్సుల మెయింటెనెన్స్ అప్కీపు ఎప్పటికప్పుడు చూసుకుంటూనే కొత్తగా 1500 డీజిల్ బస్సులకి కొనుగోలుకు సంబంధించి మేము ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేసాం, పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేసాము. అవి ఆ బాడీ బస్సు మీద బస్సు షాసి మీద బాడీ ఫ్యాబ్రికేట్ చేసేటువంటి దశలో ఇప్పుడున్నవి. ప్రతి నెల ఒక 200 నుంచి 300 వరకు బస్సులు రావడం ద్వారా ఒక 5-6 నెలల్లో మొత్తం అన్ని బస్సులు మాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా 1500 డీజిల్ బస్సులు ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడు ప్రస్తుతం మనకి 100 మాత్రమే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. అవి కూడా తిరుపతి కేంద్రంగా తిరుపతి నుంచి పైన కొండపైకి తిరుమలకి, అదేవిధంగా నెల్లూరు కడప మదనపల్లికి మాత్రమే అనుకుంటున్నాం. ఇప్పుడు అన్ని అనేక డిపోల్లో అంటే ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, కర్నూలు ఈ ప్రాంతాలు కొన్ని గుర్తించి వీటికి కేంద్రంగా ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సు డిపోలు తీసుకుంటూ అవి 1000 బస్సులు ప్రొక్యూర్ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అది కూడా వీళ్ళని త్వరలో వచ్చేస్తాయి. అదేవిధంగా బస్ స్టేషన్స్ అప్కీప్ పెంచడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మంచినీటి సౌకర్యంగా అయితేనేమి, అదేవిధంగా టాయిలెట్ మెయింటెనెన్స్ అది తీసుకోవాలి. ఈ మధ్య ఒక 2 ప్రమాదాలు జరిగినాయి. ఆ ప్రమాదాలు జరగకుండా విజయవాడ జరిగిన ప్రమాదాలు మేము చాలా తీవ్రంగా పరిగణించి ప్లాట్ఫామ్ మీద ఏదైతే బస్సు వచ్చింది, వోల్వో బస్సు అవసరమన్నది రివర్స్ గేర్ అయిపోయి ఫ్రంట్ గేర్ ఫస్ట్ గేర్ అయితే ఉన్న బస్సు ఎక్కడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్లకు మరింత శిక్షణ ఇచ్చి ముఖ్యంగా హై ఎండ్ బస్సులు నడిపే వాళ్ళకి ప్రత్యేక శిక్షణ అనేది నిర్ణయించడం జరిగింది. అన్ని విధాలా చర్యలు తీసుకొని యాక్సిడెంట్స్ తగ్గించడం, అదేవిధంగా బస్సు యొక్క అప్కీపు మెయింటెనెన్స్ సరిగా ఉంచుకోవడం, ఆ తర్వాత కార్గో కూడాను మేము అనేక చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్టీసీలు అందరికన్నా కూడా, అదేవిధంగా ప్రైవేట్ ఆపరేటర్స్ అందరికీ కూడా అందరికన్నా కూడా తక్కువ రేటు ఉంటుంది. అది చేయటం ద్వారా మేము ఎక్కువ వాల్యూమ్ ద్వారా లాభం పొందాలని చూస్తూ ఉన్నాము. ఆదాయం అంతా ఎక్కువ వాల్యూమ్ ద్వారా తీసుకోవాలని చూస్తూ ఉన్నాము. అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ముఖ్యంగా వినియోగదారులకి, అదేవిధంగా ప్రయాణికులకి అత్యంత మెరుగైన సేవలు అందించాలని అన్ని విధాలు ప్రయత్నిస్తాం సార్. మన గూడూరు డిపో కేంద్రంగా నడిచే శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.